పిల్లలకి అమ్మఒడి వచ్చింది, మా అమ్మాయికి ఇంజనీరింగ్ చదువుకుంటే స్కాలర్షిప్ వచ్చింది. సో ఈ ఈ పథకాలన్నీ పెట్టి అనవసరంగా డబ్బులు దండగ చేస్తున్నాడు అని ప్రతిపక్షం వాళ్ళు అంటున్నారు. మీ ఊరికి ఎమ్మెల్యే గారు ఈ ఊరికి ఏమన్నా మంచి చేశాడా? అన్ని చేసిండు, ఇంకా రోడ్లు వేసిండు, అన్ని చేసిండు. ఇదివరకే ఏముంది, నీళ్ళలో నడవాల్సి వచ్చింది, ఇప్పుడేం బాగానే ఉంది. సో ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఎవరు నమ్మి ఎవరికి ఓటేస్తారని మీరు అనుకుంటున్నారు? జగనే. ఎందుకని? చంద్రబాబుకి ఒక అవకాశం ఇస్తే? అవకాశం లేదు, ఏం లేదు, జగనే వచ్చేది, ఆ మాటకు చేసేది లేదు. ఇదివరకు ఇచ్చిండు, ఏమిచ్చిండు, ఇదివరకు మాట ఇచ్చిండుగా, ఏమి ఇయ్యలేదుగా. ఇదివరకు ఇస్తే నమ్మేవాళ్ళే, ఏమి ఇయ్యలేదుగా. ఇప్పుడు ఏమి ఇస్తాను కాబట్టి ఏమికే వేస్తారు అందరూ. ఇప్పుడు మాచర్లో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, బ్రహ్మారెడ్డి అని ఇద్దరు ఉన్నారు, ఎవరికి మెగ్గు చూపే అవకాశం ఉంది? ఎందుకని? కృష్ణారెడ్డికి. ఎందుకని? అమ్మా, రాష్ట్రంలో ప్రజలు జగన్ నమ్ముతారా, చంద్రబాబును నమ్ముతారా? ఎందుకని? జగన్ నమ్ముతారు. ఎందుకు? ఎందుకంటే అన్ని బాగా చేస్తాడని. చంద్రబాబు అంటున్నాడు జగనే అభివృద్ధి లేదు, ఏమి లేదు, రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారు, మేము వస్తే శుభ్రంగా అన్ని కడతాం అంటున్నాడు. అట్టేమి లేదు, ఏమి వస్తేనే బాగా చేస్తాడు. చంద్రబాబు వస్తే చేయడు, మునిపొచ్చిండు, ఏం చేసిండు, చేయలేదు. రోడ్లు వేపీయలేదు, డోకరా వాళ్ళకి ఏం చేయలేదు, ఏమీ చేయలేదు. ముసలోళ్ళు వస్తే ఆఫీసులు కడిగిపోయి వరపడాలి, పింఛన్లు తీసుకోవాలంటే. ఏను వచ్చిన కాడి నుంచి అన్నీ బాగానే ఉండయి, దానికి నేను ఒప్పుకుంటూనే ఉండా కదా. ఏను వచ్చిన కాడి నుంచి అన్నీ బాగానే అందుతున్నాయి. ఈ తాప జగనే, చంద్రబాబుకి లేదు అవకాశం. బీజేపీ, పవన్ కళ్యాణ్, టీడీపీ వాళ్ళు ఓరు లేరు మాకు, మాకు జగనే. వీళ్ళందరూ కలిసి ఒక్కడే మీ వైపు ఉంది, అది గుర్తుపెట్టుకో. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక్కడైనా చాలు, వాళ్ళందరినీ మేము నమ్మం. ఏం చేయలేరు ఒక్కడిని, నేను చదువుతూనే ఉండగా మళ్ళీ దానికి మటుకు నేను నమ్మకమే. ఎంతమంది అయినా కానీ ఆయన ఒక్కడిని ఏం చేయలేరు. మార్చర్లో మీ ఎమ్మెల్యే గారు ఊరికి కానీ నియోజకవర్గ కానీ మంచి చేశాడా? మంచి చేసేది. ఈసారి గెలుస్తాడు అంటావా? గెలవరని చాలా మంది అంటున్నారు. గెలుతుడు. ఎందుకని? ఎందుకంటే మంచి పనులు చేసి రైతు భరోసా వచ్చింది, సున్నా వడ్డీ వచ్చింది, అమ్మఒడి వచ్చింది, ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది. డబ్బులు లేని వాళ్ళు మా పొట్టి వాళ్ళు ఏం చేస్తారు? అవి కావాలి కదా, కాలేజీ ఫీజు కట్టాలంటే మరి ఓకుందా? అరెట్గా గెలుస్తాడు రామకృష్ణారెడ్డి గారు. ఏమి, మీరు రామకృష్ణారెడ్డి గారు వచ్చాక అరాచకాలు పెరిగినాయి, అభివృద్ధి లేదు, మేము వస్తే మార్పు తెస్తామని తెలుగుదేశం బ్రహ్మారెడ్డి గారు కూడా అంటున్నారు. అయ్యండి, ఇదివరకు వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్తే జనం నమ్మే స్థితిలో లేరు. వాళ్ళు ఇదివరకు చానాలు చేసిండుగా చంద్రబాబు నాయుడు కూడా, రాజధాని లాంటి అప్పుడు కట్టుకోవచ్చుగా. ఇప్పుడు దాకా ఏం చేసాం? అంతకుముందు ఆయన 5 ఏళ్ళు పరిపాలించిండు కదా, రాజధాని అప్పుడు కట్టవచ్చుగా. ఇయ్యాలేదో నేను వస్తాను, పవన్ కళ్యాణ్ వస్తాడు, ఏదో కడతానని ఎట్ట కుదురుద్ది. అంతకుముందు ఈయన 5 ఏళ్ళేక చేసింది, ఇప్పటికీ కూడా 5 ఏళ్లలో ఇప్పుడు ఈయన చేసిన వరకు చేసిండు. ఆయన చేయకొచ్చుగా అంతకుముందే, ఎందుకు చేయలేకపోయిండు? ఇవాళ యువతలోడి మీద అబండాలు వేయటం ఎందుకు అనవసరంగా? మీ ఊరికి ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే, మా ఊరికి ఈ రోడ్లన్నీ వేసిండు, 15 బోరింగ్లు వేసిండు. మాకు కావాల్సినవన్నీ చేస్తూనే ఉండు. ఏదన్నా ఇప్పుడు ఈ రామకృష్ణారెడ్డి గారు గొడవలు మనిషి కాదు, బ్రహ్మారెడ్డి గారు వస్తే ఊరూరికి గొడవలు అయితే అందరికి అదొక భయంగా ఉంది. ఎందుకంటే ఏదో ఒకటి రచ్చగొడుతున్నారు, ఇవన్నీ చేయించుకుంటూనే ఉన్నారు. ఆ తెలుగుదేశం వాళ్ళు కూడా రామకృష్ణారెడ్డి గారికి వచ్చి బంగారం వాళ్ళ పనులు చేయించుకొని తర్వాత ఎన్నుకోటి పడవాలని చూస్తాను. ఎందుకంటే నీ పని అది అయిపోగానే మళ్ళీ అవతలకి అడిగిపోవటం, ఎగరటం ఇవి చేస్తున్నారు. సో ఈసారి మార్చర్లు ఎవరు? మార్చర్లు రామకృష్ణారెడ్డి గారే. ఎవరుండ్రా? జగనే గెలుస్తుంది మళ్ళీ, ఓట్లన్నీ జగన్కే. ఆయన ఊక చేపట్టునైనా అంతకు ముందు కూడా వచ్చిండు, 5 సంవత్సరాలు పరిపాలించింది, ఏమి చేయలేదు. నువ్వు ఇస్తానన్నీ ఏం చేయలేదు. అతను రుణమాఫీ చేస్తానన్నాడు చంద్రబాబు, రుణమాఫీ అనడు 2 సార్లు వేసిండు, 230 వేసిండు. ఇంకా తర్వాత రుణమాఫీ లేదే కదా, అతను నమ్మితే చేసేది కూడా అది. ఈసారి ఎమ్మెల్యే గారు బ్రహ్మారెడ్డి ఇద్దరు పోటీ ఉంటుంది, ఎమ్మెల్యే గారు ఎట్టయినా ఓడిపోతాడు అంటున్నారు, ఏమంటారు? ఓటు అని ఒక చేపట్టుకునండి, జనం ఓట్లు వేయరు వాళ్ళకి. వాళ్ళు చేసింది ఏం లేదు. ఈయన ఇప్పుడు 3 సార్లు 4 సార్లు నుంచి వేస్తూనే ఉన్నారు ఓట్లు.
ఎప్పుడు ఎక్కడే లేదు, మామూలుగానే ఉంది. రమారెడ్డి వచ్చిన కానుంచి ఇవన్నీ కొత్తగా చదువుతుంది, కానీ అతను కోట్లు ఏమి లేరు. బాబు చాలా వరకు కూడా హామీలు చేశాడు, కానీ చేసిన హామీల వరకు గ్యారంటీ లేదు. అది అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చాలా వరకు చేశారు మాకు, మాకు అభివృద్ధి జరిగింది. ఇంట్లో అమ్మఒడి అయింది, రైతు బోరా వేసింది, మా అమ్మ పింఛన్ అయింది, అందరికి బెమ్మానం జరిగింది. అరాచకాలంటే ఇప్పుడు ఇది వరకు ఈ జోలకంటే బెమ్మాడితే వాళ్ళ అమ్మ నిలబడింది. వాళ్ళ అమ్మ నిలబడ్డప్పుడు ఎవడన్నా వాళ్ళ అమ్మ ఎమ్మెల్యే అన్న ఎవరికన్నా తెలుసా? ఎవడు తెలియదు, ఎవడు తెలియదు. అతను అభివృద్ధి చేయకుండా ఎవడో చేసి అది ఆడికాడికి అరాచకాలు పెట్టి తగాదాలు పెట్టి అన్ని ఆడికాడికి ఈ పల్నాడులో ఆడికాడికి మరణ జీతం అన్ని చేసిండు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ మన్నంలో నిలబడని చెప్పు ఎవడికి వాడుకు దక్కే అవకాశం లేదు. అది తెలుగుదేశం లేదు, వైఎస్ఆర్ లేదు, మొత్తం కెత్తగా పథకాలు మాత్రం ఓడి కాపల అందరికి బ్రహ్మానం కెత్తాను. మీ ఇంట్లో ఏమి వచ్చినాయి? మా ఇంట్లో 45 సంవత్సరాలు మరి తాత సబ్సిడీ రాష్ట్రంలో ఆయన వస్తాడు జగన్మోహన్ రెడ్డి, ఏడు రామకృష్ణారెడ్డి గెలుస్తాడు. మీ ఇంట్లో ఏమేమి వస్తున్నాయి? జగన్ అన్ని వస్తాయి. ఏంది గవర్నమెంట్ వచ్చి నాకు ఎట్టుంది మీ ఊర్లో? బాగానే ఉంది. ఈ బాగానే ఉందంటే ఏం చేశాడు? ఏం చేశాడు? ఎందుకు చేయలే? రైతు భరోసా చేసా, మరి పిల్లలకి వేస్తూనే ఉండే, ముసలాళ్ళకి పింఛన్లు ఇస్తూనే ఉండే, అన్ని బాగానే వస్తున్నాయి. మాకు జగన్ గెలిస్తే దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టుకుంటున్నాం మేము. మరి మాకు మా బుద్ధిలో మాత్రం అదే ఉంది. ఇదివరకు పోయి దాంట్లో కూర్చుంటే నీళ్ళు లేకుండా కూడా నీళ్ళు తెప్పికేసి వచ్చి కూడా తీసుకొని వచ్చినప్పుడు, ఇప్పుడు ఇళ్ళకే తీసుకొచ్చి చేస్తారు. ఇప్పుడు ఏం వచ్చినాకనే మాకు సౌకర్యాలు బాగానే జరుగుతాయి. ఆ రైతు భరోసా పథకం వస్తూనే ఉంది, మరి పింఛన్ వస్తూనే ఉంది, మరి వస్తూనే ఉంది. ఏంటి ఇప్పుడు జనరల్గా ఇచ్చేటప్పుడు పార్టీలు అయి చూస్తుంటారు పల్లెటూర్లు అంటే, అలా పార్టీల వల్ల పథకాలు ఆపేయటం కానీ అట్లా మీకు ఏమన్నా జరిగిందా? పార్టీల వల్ల మాకు ఏం పథకాలు ఏం ఆపలే, సానుకూలంగా ఏం పార్టీ అర్థం జరగలేదు. ఈ ఊర్లో ఈ గవర్నమెంట్ వచ్చాక ఏమన్నా మేలు జరిగిందా? 18,000 రూపాయల పథకం వచ్చింది, పెన్షన్ వచ్చింది, మరి హౌసింగ్ లోన్ వచ్చింది, హౌసింగ్ బిల్డింగ్ వచ్చింది, ఇంకంత ఓటుకు వచ్చింది. ఏంది గవర్నమెంట్ మీకు మంచి చేసిందా? ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, జగన్ ఓ పక్క, చంద్రబాబు పక్క, ఎవరు వస్తే మంచిదని నువ్వు అనుకుంటున్నావు? ఎవరు వస్తే మంచిది? ఎవరు వచ్చినా మంచిదేనయ్యా, మాకు వాళ్ళు చుట్టాలి, వీళ్ళు చుట్టాలి. ఎవరు జగన్, చంద్రబాబు ఇద్దరు చుట్టాలి అన్న మీకు? కానీ ఎవరు వచ్చినా మాకు ఒకటి. ప్రజలు కూడా అతనే ఉంది, ఇలా స్థలాలు వచ్చినాయి కొంతమందికి. ప్రజలు ఎవరు నమ్ముతారు? నువ్వు ఎవరు నమ్ముతావు? ఎందుకని? ఎందుకంటే మంచి పనులు చేస్తాను కాబట్టి జగన్ రావాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు కూడా నేను కూడా మంచి చేస్తాను అంటున్నాడు, ఆయన కూడా మరి ఆయన నమ్మొచ్చు ఒకసారి అంటున్నాడు. అమ్మఒడి వచ్చింది, డాక్టర్ రుణమాఫీ వచ్చింది, మన పింఛన్ వచ్చింది, పిల్లలకి కాలేజీ తరఫున డబ్బులు కూడా పడతాను. ఈసారి మార్చర్లు ఎలక్షన్లు కదా, ఓ పక్కన బ్రహ్మారెడ్డి, ఓ పక్కన రామకృష్ణారెడ్డి అని ఇద్దరు, ఎవరికి ఓటేస్తే మంచిదని మీరు అనుకుంటున్నారు? నేను రామకృష్ణారెడ్డికి వేస్తే మంచిది. ఎందుకని? మా ఎమ్మెల్యే ఇది ఆయనే కదా, 4 రోజులు గెలిచిండు, కాలనీలో కూడా 8 రోజులు వేసిండు, తర్వాత మా ఊళ్ళో కూడా చాలా పనులు అయినాయి. మాకు దోకరా వాళ్ళకి ఇచ్చారు, రావు సార్ మాకు చెప్పడానికి. దోకరా వాళ్ళకి డబ్బులు వేసిండు, ఆసరా డబ్బులు వేసిండు, మరి పంతకాల డబ్బులు వేసిండు, మరి పింఛన్ డబ్బులు వస్తాయి, మా పిల్లలకి కూడా బొక్కులకి అన్నీ మాకు అన్ని సక్రమాలు చేసింది సార్. పెదరకనేది ఇబ్బంది ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలన్నీ ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమంగా మొత్తం అందినాయి, ప్రజలు ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. ఆయన టైంలో మన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా సిమెంట్ రోడ్లు కానీ, ఊళ్ళో బోరింగ్లు కానీ, అవుట్ సైడ్ ఫ్లాట్లు కానీ ప్రతి ఒక్కటి దగ్గరుండి ఏదైనా చూసుకుంటుండే ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. తప్పకుండా రేపు 2024 ఎలక్షన్లో అఖండ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతుడు, ఇక్కడ లోకల్ బాడీస్ కూడా మళ్ళా యథాస్థితిగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలుస్తుడు 5వ సారి.
చేసిన సంక్షేమ పథకాలు ఎస్టీ ఎస్సీ బీసీ ఓసీ మైనార్టీ ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలకి ఇవాళ మాకు అందలేదు, మేము ఇబ్బంది పడ్డాము, లేకపోతే మాకు ఇదిగో రాలేదు అనేది లేదు. ఒక అమ్మఒడి కానీ, చెయ్యూత కానీ, జగనన్న దీవెన కానీ, గోరుముద్ద కానీ, నాకు కూడా గ్యాప్ మెరుగు ఇప్పుడు దగ్గర 48 సంవత్సరాలు వచ్చినాయి. నా గ్యాప్ మెరుగు నాకు ఏ స్కూల్ అయినా ఏ పంచాయతీ అయినా ఇంత మడుగు అంత డెవలప్మెంట్ చేసిన చరిత్ర ఎక్కడ లేదు. జనాలందరూ ఏదో మాయకూతలు కలుగుతారు, ఏదో జనసేన కలిసింది, బీజేపీ పొత్తు పెట్టుకుంది, చంద్రబాబును నమ్మే పరిస్థితి అయితే లేదు. చంద్రబాబు కూడా ఏ టయానికి ఆ గొడుగు పెట్టడం అతనికి పూర్వం నుంచి ఉండే అలవాటు, అది ఇయ్యాల కాదు. దాన్ని బట్టి మోసపోయే వాళ్ళు ఎవరు లేరు, ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. మా ఊరైతే బిల్కుల్ శిరసాగం బిల్కుల్ అయితే దాని గురించి మెజారిటీ అనేది ఈ కాపు అనేది ఒకటి పెట్టిన తర్వాత ఏదో సినిమా రంగులు వేసుకునే వాళ్ళు కూడా ఏదో అంటారు చూసినవా, వారాల అబ్బాయి కూడా అతడు ఏదో సినిమాలకు కనుక ఆకాశానికి కింది దూకి తప్ప హీరో దూకినాడు అనుకుంటే సరిపోదు. అతని కాన్స్టిట్యూషన్లో ఇప్పుడు అక్కడ భీమలు కానీ పిఠాపురం కానీ పోటీ అంటుండ్రు, ఇంత గాడి ముందు కూడా గెలవలేదు, ఇప్పుడు కూడా గెలిచే పరిస్థితి లేదు. అతనికి అతను ప్యాకేజీ లే, అతడు అది ఇవాళ కొత్త కాదు, అతను ప్యాకేజీ మనిషి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడూ అవసరాని కొద్దిగా వాడుకొని చేసిన అలవాటు అతనికి ఉంది. మన జగన్మోహన్ రెడ్డి అటు కాదు, ఎప్పుడైనా సింగల్గానే పోటీ చేస్తాడు, ఏ రోజైనా పొత్తులతో లేదు, పొత్తులు పెట్టుకునే పరిస్థితి కూడా కాదు. 2014లో కూడా చంద్రబాబు పొత్తిచ్చాడు పవన్ కళ్యాణ్, తర్వాత ఏమన్నాడు అనవసరంగా నేను చంద్రబాబు పొత్తిచ్చినాను, వీడు తడు మార్పు వీడేం చేయలేదండి అన్నాడు. మళ్ళీ 2014 తర్వాత 2018లో మళ్ళీ బయట తిరుపతి బై-ఎలక్షన్లో మళ్ళీ బీజేపీ మద్దతు ఇచ్చాడు, మళ్ళీ ఇప్పుడు బీజేపీతో పొత్తు అన్నాడు. మళ్ళీ చంద్రబాబుతో అన్నీ ఏ టయానికి వస్తే ఆ గుడుగు పడతాం అలవాటు అయింది అతను, ఇతనికి సరిపోయింది. ప్రజలు అయితే నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పుడు 4 టిప్పులు గెలిచాడు ఎమ్మెల్యే గారు, మరి అరాచకాలు ఎక్కువ లేవే. చేసేవాళ్ళు అయితే ఫస్ట్ కాంచే ఉండాలా 2009 ఆయన రాజకీయ భవిష్యత్తు. అంత గాడు ముందు 2004 జెడ్పీటీసీ వాళ్ళ కథనాన్ని ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే అయిన తర్వాత జెడ్పీటీసీ అయినాక ఆ స్థాయిని కూడా ఎమ్మెల్యేగా 2009 నుంచి వరుసగా బై-ఎలక్షన్లు, 2012 బై-ఎలక్షన్, 2014 జనరల్ ఎలక్షన్, 2019 మామూలు జనరల్ ఎలక్షన్ చేసినా కానీ ఇవన్నీ లేవు. యువత నడి మధ్యన పుకార్లు ఎప్పుకోవటం, వాళ్ళు ఆ పార్టీ పార్టీ అంటే ఏదో విశ్వాసదారి చేసుకోవడం తప్ప గొప్పగా తప్ప ఇబ్బంది పడాల్సిన పని లేదు, తప్పకుండా గెలుస్తాం. ఓకే, రైతు భరోసా అన్ని పడుతూనే ఉండేవి, మనకి పింఛన్లు మా బాబాయ్ వాళ్ళకి అందరూ పడుతూనే ఉండేవి. సీఎం గారు పనులు ఏది వచ్చినా మాకు కోరి చెప్తూనే ఉంది, ఆయన పరిపాలన అభిమానంగా ఉంది. వీళ్ళందరూ ఏదో గెట్టిన గెట్టిన కోతలకు వస్తారు కానీ రామకృష్ణారెడ్డి ఓడిపోయేది లేదు. రామకృష్ణారెడ్డి ఓడిపోతే జగనే గెలవడు, వాస్తవంగా ఇక్కడ గెలిచేది ఆయన, ఆడ సీఎం అయ్యేది ఆయన. పేదవాళ్ళకి అందరికీ అన్ని బాగానే వస్తున్నాయి, అన్ని అభిమానంగా జరుపుతుండు ఆయన జరుపుతుండు. ఇక్కడ పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి అన్న ఆయన కూడా బాగానే ఉపయోగపడుతున్నాయండి. ముసలవాళ్ళకి పెన్షన్లు ఇంటి కాడికి వచ్చి చెప్తుండ్రు, ఇదివరకు ఏడికి ఆడికో పోయేది వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వచ్చేది, ఇప్పుడు అలా కాకుండా ఇంటి కాడికి వచ్చి ఇచ్చి పోతున్నారు వాళ్ళు. మామూలుగా రిస్క్ పడకుండా ముసలవాళ్ళు, మరి 45 సంవత్సరాల వాళ్ళకి వాళ్ళకి మామూలుగా ఇంటికి వచ్చి చెప్తున్నారు డబ్బులు మామూలుగా వస్తున్నాయి అమ్మ పోయి తెచ్చుకోండి అని అయ్యి చెబుతున్నారు. మరి ఇప్పుడు రోడ్లు అంటే మాకు ఇప్పుడు రోడ్డు కావాలా అని మేము అడిగితే సరే మీరు చేస్తాము అని అంటున్నారు. మళ్ళీ ఇంకొకసారి పోయినా కానీ ఆ పని అవుతుంది. కూలి పిల్లలకి మామూలుగా వాళ్ళకే ట్రాన్స్ఫర్ కొడుతుండ్రు, బొక్కుల మీదకి వాళ్ళకే బొక్కులు ఇచ్చి వాళ్ళకి కొడుతుండ్రు. రిస్క్ అయితే పడతల్లా, 4 సార్లు 5 సార్లు తిరగటం కానీ అటు తిరగటం ఇటు తిరగటం మాకు రాలేదు అన్నోళ్ళు లేరు. ఇప్పుడు బాగున్నాయి, ఇప్పుడు పిల్లలకైనా అన్నం అయినా ఏయైనా ఫుడ్ అయినా మామూలుగా ఏయైనా కానీ బ్రహ్మానంగా ఉండదు. నేను చేసిన ఆయన్ని వదిలిపెట్టి మనం అవతలకు పోవటం లేదు కదా పద్ధతి. ముందు మనం చేయకపోతే మనకి ఏదన్నా ఇబ్బంది అయితే మనం అవతలకు పోవాలా, మనకు లేదు కదా. కులం లేదు, మతం లేదు, ఈ కులం ఆ కులం అని లేదు, ఎవరికైనా కానీ అందరికీ పని అయితేనే ఉంది, అందరికి ఇస్తూనే ఉంది. మాకు చాలా మేలు జరిగింది, రోడ్లు అయితేమి, ఇళ్ళ స్థలాలు అయితేమి, పెన్షన్లు అయితేమి, సచివాలయం అయితేమి, ఆర్బీకే కేంద్రాలు అయితేమి, చాలా జలకళ్ళ ద్వారా చాలా వరకు మోటార్లు వేసాము,
ఆ ఇళ్ళకి నీళ్ళు రాదు, చాలా వరకు మోటార్లు వేసాము. మాకు జమ్మడికి న్యాయం జరిగింది. జగన్ ఇస్తుంటే నవరత్నాలు దండం కట్టినా, అదే పథకాలు మరి చంద్రబాబు ఇస్తా అన్నా కదా, మరి ఇప్పుడు ఏమై మరి 5000 వేస్టే కదా, మరి ఆలోచించన్న. ఇప్పుడు జగన్ ఇస్తుంటే ఈ దండగన్నారు, మరి చంద్రబాబు ఏమో ఇస్తా అంటుంది కదా, మరి జగన్ ఇస్తే అని ఏమైనప్పుడు మరి చంద్రబాబు వచ్చినప్పుడు ఏమైంది, మరి దాన్ని ఒక టైంలో జమ్మల మడకలో ఒక జమ్మల మడకలో పెన్షన్ తీసుకోవాలంటే ఇదే అరుగు మీద ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం దాకా ఏదో అరుగు మీద ఉంది. ఇప్పుడు సచివాలయం ఉంది, మనకి ఏ ఇష్యూ అయినా సచివాలయం డైరెక్ట్ సచివాలయం. ఇంతకుముందు ఏదైనా మార్చలు పోవాలి, మార్చలు పోయే పని లేదు, మొత్తం సచివాలయం చూసుకున్నారు. పెన్షన్ అంతగా వాలంటీర్లు 1వ తారీఖు ఉదయం 6 గంటలకి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాలంటీర్లు వెళ్ళి పెన్షన్ ఇచ్చేస్తున్నారు. మార్చిలో రామకృష్ణ అడిగి అడిగి వెళ్తారు మళ్ళీ కన్నా ముఖంగా 100%. ఎందుకంటావా చెప్పే కన్నా ఇప్పుడు మాకు జరిగిన న్యాయం, నేను డిగ్రీ స్టూడెంట్, నాకు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది, వసతి దీవెనకి 20,000 డబ్బులు వచ్చినాయి, మా ఇంట్లో ఫంక్షన్ వస్తుంది, మాకు ఇళ్ళ స్థలం వచ్చింది, జలకల ద్వారా మాకు చేలో బోరింగ్ వేశారు, నిన్న కాక మొన్న వాటర్ రావట్లేదు మళ్ళీ బోరింగ్ వేశారు, ఒక్క ఇంట్లో ఒక జమ్మలు మాకు మొక్క, మా ఇంట్లో నేను దగ్గర అభివృద్ధి జరిగింది, రాష్ట్రం మొత్తం అంతే ఉందన్నా. మా మార్చి నియోజకవర్గం మళ్ళీ రామకృష్ణారెడ్డి గారే మళ్ళీ ఎమ్మెల్యే గెలుస్తారు. ఎమ్మెల్యే గారు లాక్డౌన్ అయినా కానీ 2 సంవత్సరాలు ఏం పని జరగకపోయినా లాస్ట్ 2 సంవత్సరాలన్నర ఫుల్గా చేయించాడండి. 2.5 కోట్ల సీసీ వర్కులు, 25 లక్షలు సచివాలయం, 25 లక్షలు రైతు భరోసా, అంగన్వాడీ ప్లాస్టింగ్లు, 20 బోర్లు, ఇప్పుడు నీళ్ళు పరిస్థితి లేకపోతే 20 బోర్లు ఇప్పించాడు. పార్టీతో పని లేదు, కులంతో పని లేదు, డైరెక్ట్గా నేరుగా అకౌంట్కి, ఎవరితో పని లేకుండా డైరెక్ట్గా జగన్ ద్వారానే, ఎవరి దగ్గర రూపాయి ఆశించకుండా ఆయన ఏ పార్టీ అన్నది పని లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన బడ్జెట్ కేంద్రం మన ఆంధ్రప్రదేశ్కి మనకు కూడా ఇచ్చింది, అదే బడ్జెట్ చంద్రబాబు నాయుడు ఇవ్వలేకపోయాడు. అదే అమౌంట్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అకౌంట్కి ఇవ్వగలిగారు డబ్బులు. 100 రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు ఏం చేయలేకపోయాడు, అదే 100 రూపాయలకి అందరికీ అన్ని కులాలకి అన్ని వర్గాలకి ఇవ్వగలిగాడు. బడ్జెట్ అదే కానీ చంద్రబాబు నాయుడు దోచుకోవడం ఎక్కువైంది వాళ్ళ బినామీలు, ఈయనే ప్రజలందరూ పేద ప్రజలందరికీ అందరికీ ఇవ్వగలిగాడు. మరి ఇక్కడ వచ్చేసి ఎమ్మెల్యే గారు ఏదో అరాచకాలు జరుగుతున్నాయని చెప్పేసి, మార్పు వస్తే నేను వస్తేనే మార్పు వస్తుంది అని చెప్పి బ్రహ్మారెడ్డి గారు అంటున్నారు. ఆయనలాగా ఒకేసారి 7 మాటలు నేను చేయలేదు ఎమ్మెల్యే గారు. ఆయన ఎమ్మెల్యే గారు గొడవకైతే ఒప్పుకునే మనిషి కాదు, ఇన్ని సంవత్సరాల నుంచి 4 సార్లు గెలిచిండు. మొన్నటిదాకా లేని గొడవలు బ్రహ్మారెడ్డి వచ్చినాకనే ఆయన ఉనికిని కాపాడుకోవడం కోసం, నేను గట్టి నాయకుడు అనిపించుకోవడం కోసం గొడవలు చేపిస్తుండు. మా ఎమ్మెల్యే గారు పైన ఏ గవర్నమెంట్ ఉన్నా మాకు అందరికీ అందుబాటులో ఉంటే సమస్య వస్తే ఆయన దగ్గర తీసుకెళ్తాము, ప్రతి ఒక్కరికి సమస్య సాల్వ్ చేస్తాడు. అదే ఆ బ్రహ్మారెడ్డి గారు ఉన్నారంటే కౌంటింగ్ రోజు 11 ఇంటికి గుంటూరు వెళ్ళిపోతాడండి, ఇటు రాడు, ఆయన నుంచి మిగిలిన వాళ్ళు ఇబ్బంది పడతారు. అట్లానే ఆయన ఓటేసిన కూడా మా ఎమ్మెల్యే గారు పనిచేస్తూనే ఉన్నాడు అందరూ కావాలని పేదవాళ్ళకి. మరి మీ కాలనీకి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏం చేశారు? గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందమ్మా? గతంలో బురదలో నడిచారు, ఇప్పుడు ఈ పార్టీ వచ్చిన తర్వాత రోడ్లు వేసారు, ఇంటింటికి 4-5 ఏళ్ళకి 20 ఏళ్ళకి బోరింగ్ లేపించిండు. పైన సీఎం గా ఎవరు వస్తే బాగుంటది, ఇక్కడ లోకల్లో ఎమ్మెల్యే గారు ఎవరు వస్తే బాగుంటది? పైన సీఎం జగనే రావాలి, ఇక్కడ రామకృష్ణారెడ్డి రావాలి. మరి చంద్రబాబు నాయుడు మాకు ఒక అవకాశం ఇయ్యి సూపర్ గా చేస్తా, ఇంతకంటే బాగా చేస్తా అంటున్నాడు, మహిళలకు ఇంకా మంచి మంచి పథకాలు పెడతా అంటున్నాడు. అమ్మఒడి వస్తుంది, అమ్మఒడే వస్తుంది అమ్మాయికి, ఒకళ్ళు పడితే మా ఇంట్లో మా అమ్మకి 18,750 రూపాయలు 2 సార్లు పడ్డాయి, ఒకసారి పడలేదు, 3, ఇప్పుడు 4వ సారికి పడతాయి. పింఛన్ మడుకు, మాకు పింఛన్ల మడుకు పెట్టుకున్న వాళ్ళందరికీ ఎస్సీలకి 40 సంవత్సరాలకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, సీఎం గారు చెప్పినట్టు పింఛన్ నాకు వస్తుంది పింఛను. చంద్రబాబు గవర్నమెంట్లో ఎస్సీలకి ఎప్పుడే కానీ 40 సంవత్సరాలకి ఇలా నాకు తప్పలదారు 40 సెల్లర్ ఉన్నాయి నాకు, నేను ఇంత మడుగు సోల్లా. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టా ఎస్సీకి వాగ్దానం చేసి ఇచ్చినట్టు నేను ఇచ్చినట్టు ఏ సీఎం మిగిలా. మా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ద్వారాగా మేము రైతు భరోసా కట్టిర్రు, సచివాలయం కట్టినాం, సిమెంట్ రోడ్లు వేసినాం, బోర్లు వేసినాం, మరి సంక్షేమ పథకాల కింద 13 కోట్లు మా ఊరికి వచ్చినాయి, 25 బోర్లు వేసినాం, అన్నీ కట్టించాను. ఈ రోడ్లు ఎస్సీ కాలనీలో రోడ్లు కూడా కంప్లీట్గా ఉండే వరకు ఎంత ఉంటే అంత రోడ్లు కూడా వేసినాం.
మా ఎమ్మెల్యే గారి ద్వారా కానీ ఎన్ని నడిచినాయి. కులము మతము పార్టీలు వర్గాలు చూడకుండా ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇళ్ల స్థలాలతో సహా కంప్లీట్గా అర్హులైన వాళ్ళకి కంప్లీట్గా ఇచ్చిండు మా ఎమ్మెల్యే గారు. ఎవరికైనా లేదనకుండా దగ్గరకు పోయినోడికి ఎవరికైనా ఇదిగో ఇది నీకు లేదు పోరా అనకుండా అడిగినోడికి అడిగినట్టు ఇచ్చిండు. ఏదైనా కాదనకుండా ఇచ్చిండు మా ఎమ్మెల్యే గారు. మా ఎమ్మెల్యే గారు తమ్ముడు చిన్నాయన వెంకటరాజు లేకపోయినా అందుబాటులో ఈయన ఉండైనా సరే ఈయన చేతనైన వరకు ఈయన కూడా సాయం చేస్తుంది వాళ్ళ తమ్ముడు కూడా. సో రేపు 2024లో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎన్నెల్ రామకృష్ణారెడ్డి. మరి మార్పు నేను వస్తే మార్పు తీసుకొస్తా అని చెప్పి బ్రహ్మారెడ్డి గారు అంటున్నారు. ఎన్ని ఉత్త కోతలు ఇంతకు ముందు వాళ్ళు చేసిన వాళ్ళు వాళ్ళ అమ్మ పదవి చేసింది అన్ని చేసిన వాళ్ళు ఏం చేస్తారు మార్పు? ఏమన్నా ఒక్క రోడ్డు నిన్నగాక మొన్నటి దాకా కూడా ఆ రోడ్డు ఎస్సీలు నడవలేక బురదలో మోకాడిలో బురదలో తిరిగారు. అప్పటికప్పుడు ఎమ్మెల్యే గారు చూసి అర్జెంటుగా రోడ్డు వేయించింది. మన సీఎం గారు చెప్తేనేమో శ్రీలంక అయితే ఆయన చెప్తేనే సింగపూర్ అయింది అని చెప్పటల్లా ఆయన ఇచ్చే పథకాలకేమో సింగపూర్ అయింది అంట ఏదో శ్రీలంక అయింది అంట. ఏం ఇచ్చే పథకాలే ఆయన ఇచ్చేది ఎట్టయిద్ది ఆయనకి ఆయన కాయించి వస్తే ఈయన కాయించి రావు. ఏమన్నా కరోనా టైంలో కూడా అందరిని ఆదుకొని కూరగాయలతో సహా ఇచ్చిండు. ఇళ్లలో మన ఇళ్లలో పనుకొని వాలంటీర్లు పంపించి మా నాయకులు పంపించేసిన ఆయన ఆయన హైదరాబాద్లో పనుకుంటే నేను 4 లక్షలు బాకీ చేసిన ఆయన కోసము కడతడని 6 ఏళ్ళు మేలకొని ఉంటే అది వడ్డీతోని 2 లక్షలకు 6 లక్షలు అయింది. నేనే కట్టలేక అన్ను పట్టింది. ఎప్పుడు ఎప్పుడు జరిగినాయి ఈ హామీలన్నీ? అప్పుడు 2014లో తీసేస్తారని మేము అంతే ఉన్నాము. అయ్యి ఇంతలా తడిసి మోపడైంది. ఏదేమైనా రైతులకు వచ్చేసరికి ఏ ప్రభుత్వం బాగుంటుంది? ఈ ప్రభుత్వమే జగనన్న ప్రభుత్వమే. ఒకళ్ళతో పని లేదు, ఒక రికమెండేషన్తో పని లేదు, ఒక ఎంఆర్ ఆఫీస్కి పోయే పని లేదు. సచివాలయంకి పోతే అసలు నాతో పని లేకుండా ఎవడు కాగితం వాళ్ళు తెచ్చుకుంటారు, ఎవరు రేషన్ కార్డు వాళ్ళు తెచ్చుకుంటారు, ఎవడు క్యాస్ట్ ఇన్కమ్ వాడు తెచ్చుకుంటాడు. అది వరకు నా కాడికి వచ్చి అయ్యా కొద్దిగా ఒక టిప్పి అయ్యా నాకు నా ఎంఆర్ ఆఫీస్కి పోలేను అయ్యా సంఖలో చేతులు పెట్టుకొని బతిలాడాలి. ఇవాళ ఎవరితో పని లేదు, మాతో కూడా పని లేదు. సచివాలయంకి పోతారు, బ్రహ్మానికి తీసుకొని వస్తారు, 2వ రోజు 3వ రోజు తీసుకొని వస్తారు. ఆడ 4 రోజులు తిరిగినా కానీ ఒక్క కాగితం రాలా. పెళ్ళో పిల్లలు క్యాస్ట్ ఇన్కమ్ కూడా మాకు పత్తి పచ్చలో ఉన్నాక కూడా ఎమ్మెల్యే గారి కాడ మాకు ఇలా అంత ఇబ్బంది కూడా జరగలా. సరే అప్పుడేం పథకాలు రాలేదు. సరే ఏదన్నా ఇరుకు ఇబ్బంది సన్న పనులు ఉంటే కూడా మా ఎమ్మెల్యే గారి గురించి మా అమ్మని వదిలిపెట్టకుండా చేసింది. అర్ధరాత్రి పోయి తలుపు కొట్టినా ఏం నెల లేచి వస్తాడు. ఈ రోడ్డు బా రోడ్డు మా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు వేసిందే. కట్ రోడ్లు కూడా మా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు వేసినాయి. అసలు ఎస్సీ కాలనీలో అన్ని మట్టి రోడ్లు తప్పితే ఇది వరకు ఇప్పుడే మాకు ఈయన వచ్చిన తర్వాత జగన్ అన్న వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత రోడ్లన్నీ పట్టడం జరిగింది. మరి గతంలో ఎలా ఉండే టీడీపీ? గతంలో బురద నడిచిపోవాలన్నా కానీ బురద, బండ్లు పోవాలన్నా బురద, మంచినీళ్ళు తెచ్చుకోవాలన్నా బురద, అసలు నడిచిపోదామన్నా ఇబ్బంది, బండి వేసుకొని పోవాలన్నా ఇబ్బంది, ఎస్సీ కాలనీ వరకు ఇటు పోదామన్నా ఇబ్బంది. ఇప్పటికైతే ఆ ఇబ్బంది లేదు మాకు. సిమెంట్ రోడ్లు అన్నీ కూడా మాకు ఇప్పుడు అన్ని వస్తువులు ఉన్నాయి, నీటి వస్తువులు కూడా ఉన్నాయి. బోర్లు కూడా వేశాడు మాకు, బోర్లు వేశాడు మాకు. అమ్మఒడి ఇచ్చింది, పోతే రైతు భరోసా, సచివాలయ సిబ్బంది, మాకు అంతా వసతిగా ఉందండి. నువ్వేమో ఇవన్నీ బాగానే ఉన్నాయి అని చెప్తున్నావు, మరి బ్రహ్మారెడ్డి వచ్చేసి నేను వస్తే మార్పు తీసుకొస్తాను, అభివృద్ధి ఏం జరగలేదు అని చెప్తున్నావు? అభివృద్ధి వాళ్ళు చేయలేరండి. ఇదివరకు ఏం చేశారు అండి వాళ్ళు ఏం చేయలేరు, అభివృద్ధి చేయలేరు. చంద్రబాబు నాయుడు అంటున్నాడు ఒక్క ఛాన్స్ ఇస్తే ఈసారి ఇంకా బాగా చేస్తా, ఇంకా సంక్షేమ పథకాలు అందిస్తా అంటున్నారు. చెప్పు తీసుకొని మేము కొట్టుకోవటమేనండి. ఆయనకి ఓటు ఎత్తున్నాము. ఎవరికి? చంద్రబాబు ఓటు ఎత్తి మేము ఆ చెప్పు తీసుకొని మేము కొట్టుకున్నట్టే. ఎందుకని? ఎందుకనంటే గతంలో చూసినామండి, లేదు మాకు అవకాశం లేదు. మాకు ఎంతసేపు జగన్ అని రావాలా, మా ఎమ్మెల్యే గారికి వెళ్ళవాలి అక్కడ. అది సో రేపు 2024లో సీఎం పైన ఎవరు వస్తే బాగుంటుంది, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు వస్తారు? మాకు ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు రావాల్సిందే, అక్కడ పైన సీఎం జగన్ గారు రావాల్సిందే. గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో మీ ఊరు కానీ మీ ఎస్సీ కాలనీ కానీ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది. అంతకుముందు మా ఊర్లో రోడ్లు అన్నీ బురద బురదగా బాగా రోడ్లు, ఈ ప్రభుత్వం వచ్చినాక రోడ్లు వేసారు, అంతా బాగుంది. ఇంకా ఏమేమి వస్తున్నాయి సంక్షేమ పథకాలు? ఇప్పుడు పార్టీ చూసి లేకపోతే కులం చూసో ఇస్తున్నారో అని చెప్తున్నారు, అది నిజమా కాదా? అలా ఏం లేదు, అర్హతలు అనే వాళ్ళకి అందరికీ అందుతున్నాయి పథకాలు. మాకు కూడా చాలా ఇంటి స్థలం వచ్చింది, మా వైపుకి పింఛన్ వచ్చింది, అమ్మఒడి పథకం అందుతుంది మాకు. మా ఊరు ప్రెసిడెంట్ గారు గురవయ్య గారే మాకు పింఛన్ పెట్టాడు, ఆయన చేపించాడు.
సో బళ్ళల్లో ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, గతంలో మీ స్కూల్లో పిల్లలను చదివేయాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు, ఇప్పటికి అప్పటికి ఏం తేడాలు వచ్చినాయి? చాలా తేడా ఉంది అప్పటికి ఇప్పుడు. ఇప్పుడు చదువు అంతా బాగుంది, పిల్లలు కూడా ఫుడ్ అంతా బాగున్నది నాన్న అని బాగానే చెప్తున్నారు పిల్లలు కూడా. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంత వస్తే ఇంతకంటే బాగా చేస్తా, స్కూల్స్ కానీ లేకపోతే ఇంకేమైనా పథకాలు కానీ అన్నీ ఇస్తా, ఒక్క ఛాన్స్ ఇవ్వమంటున్నాడు, నువ్వేం చెబుతావు? ఏదో అవకాశం కోసం ఏదేదో చెబుతుంటారు, చేసిన వాళ్ళని మెచ్చుకుంటాం కానీ అవకాశం చూస్తానంటే అవి జరిగాయి కావాలి. సో రేపొద్దున ఇప్పుడు ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి, రేపు పైన సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది, ఇక్కడ లోకల్లో ఎవరు వస్తే ఎమ్మెల్యేగా బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి వస్తేనే పైన బాగుంటుంది, లోకల్లో ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు వస్తేనే బాగుంటుంది. మా ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మేము పోతే మరికి మమ్మల్ని బాగా శ్రద్ధగా చూసుకుంటాడు. నేను మరి జగన్ అండి పెట్టిన పథకాలు మాకు అన్నీ అందుతున్నాయి సక్రమంగా, మాకు రోడ్లు వేసిండు ఏంటి, మాకు అన్ని సౌకర్యాలు అన్నీ జరుగుతున్నాయి ఉన్నాయి బాగా. అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా ఏంది? చాలా తేడా ఉందండి, జగనన్న ప్రభుత్వంలో తేడా లేదు, అసలు ఏం లేదు. జగనన్న ప్రభుత్వంలో పథకాలు సంక్షేమ పథకాలు ఎంతమంది కదటం లేదు, ఇంటింటికి పింఛన్ వస్తుంది, డ్వాక్రా డబ్బులు వస్తున్నాయి, మన మరి 40 సంవత్సరాల డబ్బులు వస్తున్నాయి. ఇంతకాడికి ఇంక అభివృద్ధి ఏం కావాలండి, జగనన్న చేసే పనులు ఇంకేది తక్కువగా ఉన్నాయి, అన్నీ సక్రమంగా మాకు అన్నీ పుష్కలంగా జరుగుతున్నాయి, మాకు ఏమీ లేదు. మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు 5వ సారి మళ్ళీ ఎమ్మెల్యేగా చేస్తాం, మేము గెలిపించుకుంటాం. నువ్వేమో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు గెలుస్తారంటున్నావు, ఇంకొక పక్క ఏమో ఇక్కడ అంతా అరాచకం జరుగుతుంది, నేను వస్తేనే మార్పు వస్తుందని బ్రహ్మారెడ్డి గారు అంటున్నారు. ఏం లేదండి, ఇవన్నీ గిట్టిన మాటలు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఆయన మాకు ఏది తక్కువ చేయట్లేదు, మేము పోయినప్పుడు సార్ బాగా దగ్గరకు తీసుకుంటాడు, ప్రాగ్రత ఏంటో ఏం కావాలి ఏంది అని అడుగుతాడు, మాకు పలానా కావాలి అంటే చేసి పెడతాడు. మాకు ఎలాంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి లెక్కలో మాకు అసలు ఏది వృధా పోవటంలా, మాకు సక్రమంగా అన్నీ జరుగుతున్నాయి. ఏమేమి చేశారండి కాలనీలో? కాలనీలో రోడ్లు వేసాడు, మంచినీళ్ళు, మంచినీళ్ళు కూడా మాకు బోర్డులు వేపించారు, ఎస్సీ కాలనీ 10 బోర్లు దాకా ఉన్నాయి. కావాలని నీళ్ళు మాకు ఇబ్బందిగా ఉన్నాయంటే 10 బోరింగ్ వేపించాడు. మిగతా కాడికి ఎక్కువ ఏం చేస్తారు, ఓడి చేస్తారు, ఏం లేదు, అన్నీ మాకు సక్రమంగా జరుగుతున్నాయండి. జగనన్న ప్రభుత్వం అడుకో బ్రహ్మాండంగా ఉంది, ఎలాంటి లేబర్కి ఎలాంటి ఇబ్బందులు లేవు, ఇంతే. ఎక్కడా కూడా కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, వర్గం చూడలేదు, పార్టీలు చూడలేదు, కులాలకు పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమాల రూపంలో ప్రతి కుటుంబానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ సహాయం చేసింది. మీ కుటుంబంలో సహాయం అందిందంటేనే, మీ కుటుంబంలో సహాయం అందుంటే తప్పకుండా వైఎస్ఆర్ పార్టీకి ఓటేసి నన్ను మనస్ఫూర్తిగా గెలిపించాలని కోరుతా ఉన్నాను. గడిచిన 4 ఎలక్షన్స్లో కూడా మీ యొక్క మద్దతుతోటి, మీ యొక్క ఆశీస్సులతోటి నేను మంచి మెజారిటీతో నన్ను గెలిపించారు, మీ అందరికి ధన్యవాదాలు. మళ్ళీ మీ ఆశీస్సులతోటి మరి ఒకసారి నన్ను మళ్ళీ గెలిపించాలని కోరుతా ఉన్నాను. నన్ను గెలిపిస్తే ఇదే విధంగా కూడా మాచల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో మీ సహకారంతో ముందుకు పోతానని తెలియజేస్తాను. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం, మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం.